Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పరిశీలించే అప్పిస్తుంది కానీ చంద్రబాబు నాయుడు లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణో లేకపోతే ఈయన డ్రామా వచ్చిరావు పేపర్లో రాశాడని చెప్పి అప్పు ఇవ్వకపోవటమో లేకపోతే వాళ్ళు మా గురించి బాగా రాస్తే అప్పు ఇవ్వటం ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా కూడా విషం కక్కటం, జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా నెగిటివ్ ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళకి పరిపాటికైంది. వీళ్ళు ఎవరిని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆయన పుట్టినరోజు, తప్పకుండా ఆయన పుట్టినరోజు నాడు ఆ దేవుడి యొక్క ఆశీస్సులు, ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఆయనకు ఉంటాయి. ఆయన ఇంకా శక్తివంతంగా ప్రజల కోసం ఇంకా 100 ఏళ్ళు ఆయన జీవించి ఇంకా మంచి కార్యక్రమాలు అనేకం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు కూడా ఆయనకు ఉంటాయి. చేసిన వాళ్ళు వాళ్ళ పాపనాళ్ళు పోతారు, చేయకుండా చేశారని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళ పాపనాళ్ళు పోయి సంకనాయకు పోయి అయ్యే పరిస్థితిలో ఉన్నారు కూడా చూస్తున్నారు. ఇప్పుడు మహిళలు అంటే ఒకళ్ళు ఇద్దరే మహిళలు కాదు, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సగభాగం మహిళలు ఉంటారు. రోజే ఆయన అసెంబ్లీలో ఏడిపించారు, లక్ష్మీ భారతి గారిని రోడ్డు మీద చుట్టుపాటుకుని ఈడుచుకొచ్చి బజార్ పాలు చేశారు. వాళ్ళందరూ కూడా మహిళలే కదా. వాళ్ళందరినీ ఏడిపించినటువంటి మన కర్కసుడు, మన దుర్యోధనుడు ఏ రకంగా ఉన్నాడు ఇప్పుడు చూసాం కదా. వాళ్ళ ఉసురు తగిలే కదా, వాళ్ళ పాపం తగిలే కదా, వాళ్ళ దిక్కుమాలిన పరిస్థితికి వచ్చాడు బాబు కొడుకులు ఇద్దరు. డెఫినెట్గా ఆవిడ్ని కించిపరిచిన వాళ్ళైనా లేకపోతే ఆవిడ అనకుండా అన్నాం అని చెప్పి అసెంబ్లీలో రాజకీయంగా అడ్డం పెట్టుకున్నాడు కూడా సంకనం అయిపోతాడు, ఆడి పాపను ఆడే పోతాడు, ఇంకా సర్వనాశనం అయిపోయాడు. ఈ మహిళలు ఉసురు తగిలి ఇంకా పూర్తిగా సంకనం ఆగిపోయి నెక్స్ట్ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆవిడ దీవెనలు కూడా బాగుండాలి, ఆవిడ చెప్పింది కూడా జరగాలని మేము కోరుకుంటాం. ఏమా ఏం చేస్తాం? కర్మ ఆవిడ పెంచింది, అమ్మనమ్మ గారు ఈయన పెంచలే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆవు గట్టు మీద మేస్తంటే దూడ గట్టు మీద మేస్తా, ఆవిల చేలో మేస్తే దూడ ఎక్కడ మేద్దామా? ఇప్పుడు ఈవిని పెంచినా కూడా ఈడు తిరిగేదేమో బాబుతో కదా, తల్లితో కాదు కదా. ఆవిడ పెంచిన మాట వాస్తవమే, కాకపోతే ఈడు ఎక్కడ తిరుగుతున్నాడు? తండ్రితో తిరుగుతున్నాడు. తండ్రి ఏం చేస్తాడు? వెన్నుపోటుదారుడు, అవినీతి పరుడు, ప్రతిదీ మోసమే, కుట్ర అబద్ధాలు చెప్పడం. ఆయన వెన్నతో పెట్టిన విద్య బై బర్త్ బ్లడ్లో వచ్చింది. మనం పెంచడంతో పాటు మన జీన్స్ కూడా ఉంటాయి కదా, పెంచినంత మాత్రాన ఏమి రావు, జీన్స్ ఉంటాయి. మనం గాడిదని తీసుకొచ్చి పెంచి గుర్రంలాగా దాన్ని సారీ నేర్పితే పరిగెత్తుద్దా? మన బాబు గారి కొడుకు కదా లోకేష్ గాడిద, గుర్రం సారీ రాదు, గాడిదలాగానే వెళ్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అజ్ఞాని, అది చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నాడంటే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తీరప్పటి నుంచి మేమేం చేయాలో మేము చేస్తాం, ప్రతిపక్షం నుంచి తెలుగుదేశం పార్టీ ఏం చేయాలో తెలుగుదేశం పార్టీ చేద్ది. ఈయన ఏం పార్టీ అనాలో నాకు తెలియదు, అధికార పార్టీ ప్రతిపక్షం దీనికి గుర్తింపు కూడా లేదు, మరి ఏం పార్టీ అనాలో తెలియదు. పగిలిపోతే ఉన్నట్టు అనగానే పగిలిపోయే గ్లాసు ఆ పార్టీ పెట్టి ఆయన, ఆయన ఏం చేయాలో ఆయన చేయాలి. ఆయనేంటి, ఆయన మాకు పీకేని తీసేసి మేము ఈయన పెట్టుకున్నామా? మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఈయన ఏమైనా పెట్టుకున్నాడా? మా పార్టీ ఎట్టా ఏం చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి ఏంటి అన్నది ఆ పీకేని తీసేసి ఈ పీకేని పెట్టుకున్నాం అనుకుంటున్నాడా? లేకపోతే పీకే మా పార్టీకి ఏంటి అన్నది వ్యూహకర్త అనుకుంటే ఆ పీకే కాదు ఈపీకే అనుకుంటున్నాడేమో అని మాకు సలహాలు ఇస్తున్నాడు. డిజిటల్లో మేమేం చేయాలి, పార్లమెంట్లో మా ఎంపీలు వెళ్ళి ఇట్లా ప్లే కార్డు చూపిస్తే ప్రైవేటీకరణ ఆపేస్తారా? ప్రైవేటీకరణ ఆగిపోద్దామా?
ఒకవేళ అదే దొరుకుతుందండి మా ఎంపీలు చొక్కాల మీద వెనకాల రాయించేస్తాం వెనక ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అన్నది చొక్కాల మీద రాసేస్తాం డైరెక్ట్ ఆగిపోద్దా మా వ్యూహకర్త పీకే ప్రశాంత్ కిషోర్ ఈయన అనుకుంటాడు పవన్ కళ్యాణ్ బాబు నీకు నమస్కారం మా నీ సలహాలు చెప్తే నీ సలహాలు మా నాయకుడు అంటే మేము ఎవడం కూడా మళ్ళీ అసెంబ్లీకి వచ్చే పని ఉండదు కాబట్టి నువ్వేం చేయాలన్న స్టీల్ ప్లాంట్ మీద బీజేపీకి నీకున్న సంబంధాలు దెబ్బతినకుండా మోడీ గారి మనసు దెబ్బతినకుండా అమిత్ షా గారి మనసు దెబ్బతినకుండా ఇక్కడ లోకల్ బీజేపీ వాళ్ళు నిన్ను ఏమీ అనుకోకుండా నువ్వు ఎలా కావాలంటే అలా పోరాటం చేసుకో మాకు మాత్రం సలహాలు ఇవ్వద్దు అమ్మ ఎన్ని ముతక సామెతలు చాలా ఉంటాయి అన్నీ చెబితే బాగోదు మళ్ళీ ఇప్పుడు నాకు నీకు గొడవ అయితే